హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 387 కి అందరికి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సామ్సంగ్ నుంచి అండి. సామ్సంగ్ ఈరోజు గెలాక్సీ A52s 5G మొబైల్ ని అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ ఫోన్ డిస్ప్లే చూసుకుంటే మనకు 6.5 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అమ్ల డిస్ప్లే. ఈ డిస్ప్లే మనకు 120Hz రిఫ్రెష్ రేట్ తో ఉంది. ఈ ఫోన్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే మనకు స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే ఉంది. ఈ ఫోన్ లో కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ మనకు క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. మెయిన్ కెమెరా చూసుకుంటే మనకు 64MP కెమెరా ఉంది, 12MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 5MP డెప్త్ సెన్సార్ ఉంది, 5MP మ్యాక్రో కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే మనకు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ విషయానికి వస్తే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. అలాగే ఈ ఫోన్ మనకు IP67 వాటర్ రెసిస్టెంట్ తో ఉంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో ఉంది, స్టీరియో స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు 4500mAh బ్యాటరీని కలిగి ఉంది, 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఉంది. ఈ ఫోన్ ప్రైస్ విషయానికి వస్తే ఈ ఫోన్ మనకు 2 variants లో అయితే లాంచ్ చేశారు. 6GB ర్యామ్, 128GB ROM ప్రైస్ చూసుకుంటే మనకు 35,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. 8GB ర్యామ్, 128GB ROM ప్రైస్ చూసుకుంటే మనకు 37,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. HDFC బ్యాంక్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ తో కొంటే మీకు 3000 rupees క్యాష్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. వీళ్ళు ఈ ఫోన్ ని ఆఫ్లైన్ టార్గెట్ చేసి తీసుకొచ్చారు. నన్ను అడిగితే ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇంకా బెటర్ ఫోన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి విండోస్ నుంచి అండి. విండోస్ 11 ని మనకు అక్టోబర్ 5th అయితే తీసుకొస్తున్నారు. విండోస్ 11 ని ఎక్స్పీరియన్స్ చేయడానికి చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి షామి నుంచి అండి. షామి 11T ప్రో మొబైల్ సంబంధించిన రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చాయి. మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ఈ ఫోన్ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రాబోతున్నట్టు తెలుస్తోంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తోంది. మెయిన్ కెమెరా మనకు 108MP కెమెరా తో రాబోతోంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి డీజో నుంచి అండి. డీజో ఈ రోజు 4 products ని అయితే లాంచ్ చేసింది. ముందుగా డీజో గోపాడ్స్ నియో విషయానికి వస్తే దీన్ని మనకు 2499 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. లాంచ్ ప్రైస్ చూసుకుంటే మనకు 2299 రూపాయలకి ఇస్తున్నారు. దీని సేల్ కి మనకు ఈ మంత్ 10th నుంచి ఫ్లిప్కార్ట్ అయితే తీసుకొస్తున్నారు. నెక్స్ట్ గోపాడ్స్ అయితే లాంచ్ చేశారు. వీటి ప్రైస్ చూసుకుంటే మనకు 3299 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. లాంచ్ ప్రైస్ చూసుకుంటే మనకు 2999 రూపాయలకి ఇస్తున్నారు. వీటిని మనకు ఈ మంత్ 6th నుంచి ఫ్లిప్కార్ట్ లో తీసుకొస్తున్నారు. నెక్స్ట్ డీజో హెయిర్ డ్రైయర్ అయితే లాంచ్ చేశారు. వీటి ప్రైస్ చూసుకుంటే మనకు 1999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. లాంచ్ ప్రైస్ చూసుకుంటే మనకు 1499 రూపాయలకి ఇస్తున్నారు. నెక్స్ట్ డీజో బియర్డ్ ట్రిమ్మర్ ప్లస్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకుంటే మనకు 1999 రూపాయలకి అయితే లాంచ్ చేశారు. కానీ లాంచ్ ప్రైస్ మాత్రం మనకు 1699 రూపాయలకి ఇస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ నుంచి అండి. రియల్మీ 5 phones మీద అయితే ప్రైజెస్ అయితే పెంచింది. ప్రైజెస్ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి. ముందుగా రియల్మీ 8 4G మొబైల్ మీద చూసుకుంటే మనకు 1500 rupees ప్రైస్ అయితే పెంచారు. అలాగే రియల్మీ 8 5G మొబైల్ మీద కూడా మనకు 1500 rupees ప్రైస్ అయితే పెంచారు. నెక్స్ట్ రియల్మీ C11 మీద కూడా మనకు 300 rupees ప్రైస్ అయితే పెంచారు. నెక్స్ట్ రియల్మీ C21 మీద కూడా మనకు 500 rupees ప్రైస్ అయితే పెంచారు. లాస్ట్ రియల్మీ C25s మొబైల్ మీద చూసుకుంటే మనకు 500 rupees ప్రైస్ అయితే పెంచారు. రియల్మీ కూడా మనకు రెడ్మీ బాటిల్ అయితే నడుస్తుంది. రెడ్మీ ఈ మధ్య చూసుకుంటే మనకు ప్రైజెస్ అయితే పెంచుతుంది కదా, సేమ్ రియల్మీ కూడా ఇప్పుడు రెడ్మీని చూసి ప్రైజెస్ అయితే పెంచుతుంది. ఇవి ఫ్రెండ్స్ ఇప్పుడు అక్కడ టెక్నీస్. మీకు టెక్నీస్ వేయనైతే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ సలహాలు సందేహాలు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. యువర్ నరహరి సైనింగ్ ఆఫ్.